ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రోజు పెళ్లి కూతురు చూపించడం సాంప్రదాయం. అలా కాకుండా పెళ్లి కూతురు బదులు పక్కింటి ఆమెని చూపిస్తే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇష్మా టింబాను లాంగ్ విత్ స్టీస్. లెట్స్ వెల్కమ్ దేర్. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. బిడ్డా ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో, జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఇక్కడ చేయేశారనుకో వచ్చిన అన్నకు చెప్పాలి, ఇక్కడ చేయేశారనుకో వచ్చిన అన్నకు చెప్పాలి. అంత ఛాన్స్ ఇవ్వను నాన్న, నేనే చేస్తానన్నా. అదే ఉంటాను నాన్న. ఇదంతా కాదు, అమ్మేలా పోయింది. అమ్మకి డ్రైవింగ్ అంటే ఇష్టం అమ్మా. డ్రైవింగ్ చేస్తూ పోయిందా? డ్రైవర్ తోనే పోయింది. సర్లే కాని ఈ రోజు నీకు పెళ్లి చూపులు, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారు, అర్థమవుతుందా? ఒక తండ్రిగా నాకు ఉంటది కదా తాతనవ్వాలి, మనవన్ ఎత్తుకుని ఆడించాలి అని. కావాలంటే మనవన్నిస్తా, ఈ పెళ్లిళ్ళు పెద్ద మంది ఫంక్షన్ నేను చేసుకోను. ఏం మాట్లాడుకోండి, వెళ్ళి రెడీ అవ్వండి. పో. ఏంటో నా కూతురు అప్పుడే పెళ్లికి ఎదిగిపోయింది, పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారు, రెడీ అవ్వాలి. వద్దులేండి, నీ లోపలికి వెళ్ళి తింటాను, పదండి లోపల తిందాం. లోపలికి రమ్మన్నా అంటే నన్ను కూడా రమ్మన్నట్టే కదా. నిన్నే రమ్మన్నా, ఇంకెవరు రమ్మన్నా, పదండి. పెళ్లి చూపులలో వచ్చే టైం అవుతుంది, ఇదేమో ఇంకా రెడీ అవ్వలేదు. ఏమే శ్రీవిద్య, ప్రియాతి ప్రియమైన నాన్నకి రాయినది ఏమనగా? నాన్న నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు, అది నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవు. మనల్ని షూటింగ్ కి తీసుకొచ్చే టెంపో డ్రైవర్ ని లవ్ చేశాను. ఈరోజు నా కూతురికి పెళ్లి చూపులు, పెళ్ళు అరగంటలో వస్తారు. మంచిదే కదా? కానీ అది లేదండి, టెంపో డ్రైవర్ వెళ్ళిపోయింది. అవునా? ఏం కాదులేండి, సాయంత్రానికి వచ్చేస్తుంది. మీకు ఎలా తెలుసు? నా భార్య కూడా అంతా అండి, వెళ్ళిపోయేది, మళ్ళీ సాయంత్రానికి వచ్చేసేది. ఒకసారి ఎక్కడికి వెళ్ళాను అడిచింది అనుకో, నెల రోజులు దాకా రాదు. అందుకని నేను ఎప్పుడు అరవను, గమ్మును పడుకుంటా అది వచ్చి పక్కన పడుకునేది. పనికి మాలేదో, పనికి మాలేదో అని. కానీ ఇది రాదండి, లెటర్ రాసి మరి వెళ్ళింది. లెటర్ రాసి కూడా వెళ్ళిందా? అయితే ఎలా అబ్బా, ఏం చేయాలి? ఏమండి తీసుకోండి. ఇదో మీరు కాఫీ తాగండి, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అల్లుడు గారు. నేను అల్లుడు అండి. అమ్మాయి నా కూతురు అయితే మీరు నాకు అల్లుడే కదండి. కూతురులా చూసుకుంటారా? అవునండి. ఓకే, దాని ఏముంది? ఒక గంట మా కూతురు మా ఇంటికి పంపించారు. ఎందుకు పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నా? కాదండి, పెళ్లి చూపులు కదా, ఒక గంట మా కూతురు లాగా అమ్మాయిని కూర్చోబెడతాను, తర్వాత నచ్చలేదని చెప్పేసి వాళ్ళు పంపించేస్తాను. నా పరువు మిగిలింది, నీ పిల్లవు మిగిలింది. ఒకవేళ అడిగి నచ్చితే నేను ఒప్పుకోను. నచ్చదు సార్, నా మాట ఏంటండి? సరే మీకోసం ఒక గంట పంపిస్తా, కానీ నేను కూడా ఉంటా పక్కన. ఉండండి సార్, దాని ఏముంది, పెళ్లి చూపులే కదా. మనం వెళ్ళి రెడీ అయిపోమ్మా, పెళ్లి చూపులు వస్తాను. బావ గారు ఇల్లు బాగా కట్టారు. అవునండి. ఏమైనా వెనకేశారా? వేసానండి. ఏం వేశారు? ఇది ఇలా ముందుకు పడితే ఇలా వెనక్కేసానండి. అడవుడు ఎంతకే? పక్కింట్లో ఉంటాడండి, మా అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట, కొంచెం తోడుకుంటాడని రమ్మన్నాను. అమ్మాయిని పిలిపిమంటారా? పిలిపి. అమ్మా ఏమండి కూర్చోండి, మళ్ళీ పెళ్లి తర్వాత చెప్పారేంటి అని అనొద్దు. మేము ముందే చెప్తున్నాం మా అమ్మాయి గురించి. మా అమ్మాయి కొన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. రాత్రి అయితే మా అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. తెల్లారాక వచ్చింది తిరిగి. మీకు ఓకే అయితే చెప్పండి. మాకు ఓకే. నైట్ అంతా తిరిగి తెల్లారు వచ్చిందని ఓకే అంటారా? వద్దు, అవసరం లేదు అను. నేను ఎందుకంటే పొగలేని ఉండిద్దిగా. ఏంటండి ఇది అలాంటాడు? ఏమండి నెక్స్ట్ చెప్పనండి, వాడే బెత్తరపోయి వెళ్ళిపోతాడు. మా అమ్మాయికి ముందు అలవాటు ఉందండి, రాత్రి అయితే చొక్కేసిద్ది. పర్వాలేదండి, నాకు కావాలి చెరో చొక్క వేసుకుంటా, తర్వాత పక్కేసుకుంటామండి.
ఏంట్రా తాగి అమ్మాయిని చేసుకుంటా అంటావు? మన ఇండియా కల్చర్ లేదా? నేను చేసుకుంటా మధ్యలో నువ్వు ఎవరా? పెద్ద దానికి వంగ పెడుతున్నాడు ఏంటండి వీడు? అది వంక పెడుతున్నారండి, వంక పెడుతున్నాడు కాదు. సరే మీకు పిల్ల నచ్చింది కదా? మాకు మంచి సంబంధం చూసి నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు దాకా రాకండి. వెళ్ళండి వెళ్ళండి. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చి. సరేలేండి వెళ్ళండి ఇంకా ఫోన్. ఏంటి పెళ్లికి ముందు అగ్గెత్తున్నా? పెళ్లికి ముందు కాబట్టి అగ్గు. వాడేంటి పెళ్లి చేసుకుంటా అంటున్నా? మీరేంటి ముహూర్తం తీసి పెళ్లి చేస్తా అంటున్నారు? ఏమండి ముహూర్తం చూస్తానని చెప్పానా? అది చూడను, వాళ్ళకి ఫోన్ చేయను, వాడు రాడు కదా, ప్రాబ్లం క్లోజ్ అయిపోయింది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అమ్మయ్యా ఒక టెన్షన్ పోయిందయ్యా, నా కూతురు పోయింది, నా పరువు పోకుండా హ్యాపీగా ఉన్న పెళ్లి చూపులు కూడా అయిపోయింది. ఇమ్మనాథ్ గారు రేపు మా వాట్సాప్ బర్త్డే, మీరు భోజనం ఏమి వండుకోవద్దు, మా ఇంటికి వచ్చేయండి. వస్తానండి. ఇప్పుడురా నువ్వు ఇలా తగులుకున్నావు అల్లుడిని. అల్లుడిదే ఏంటి ఈ టైంలో వచ్చావు? రేపు బర్త్డే కదా, అందుకే ఇవాళ కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేద్దామని. అర్ధరాత్రి కేక్ తీసుకొని ఎరా, ఎంత తెలియగలవుడురా, 100 రూపాయలు కేక్ ఇచ్చి. బాబుగారు బాబుగారు. ఏంటండి? మీ ఆవిడ గారు రండి రండి, మీకు ఏదో చిన్న సర్ప్రైజ్. మా అల్లుడు వీడేదికొచ్చాడండి. వాడు దాన్ని పెళ్ళాను అనుకుంటున్నాడు. ఏం చేస్తావు నేను? నా పేరు చెప్పాలి కదా. అలా చెప్తే నా పరువు పోద్ది కదండి. ఒక్క నిమిషం కేక్ కట్ చెప్పి దాంతో ఏం ముచ్చట్లు చెప్తున్నావు? అందం చేసి వర్ష నీకోసం గిఫ్ట్ తెచ్చా. ఏంటి? ఏంటిది? డ్రెస్ చుట్టుకొని రావాలా? ఏంటి ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నేనేమైనా అనుకున్నా, నా భార్య నా ఇష్టం. నీ భార్య ఏంట్రా? ఏంట్రా నీ భార్య ఏదో అండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అసలు మైండ్ కొడతాడు నిన్ను కాదు, నువ్వు నన్ను కొడతావు. ఏం మాట్లాడుతున్నావు? అది నా భార్యరా. కామెడీకి అద్దు ఉండాలి, జోకు చిగ్గు ఉండాలి. అంటే అల్లుడు గారు మీకు నిజం చెప్పాలి, డ్రైవర్ ని ప్రేమించి. నువ్వే ఎందుకు వెళ్ళావే? మళ్ళీ ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాను. క్షమించు. అవసరం లేదు, నా పరువు నీవాళ్ళైపోయింది. తెల్లవే ఇంట్లో వెళ్ళిపో, ఇక్కడ నుంచి అవసరం లేదు. దుర్గా విజయ నువ్వేంటి సరంగా ఇక్కడ? ఏరా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తా, మా నాన్న పరువు పోయింది అని చెప్పి తను మోసం చేస్తావా? సిగ్గురాదా కడుపు కానీ నిన్న బిర్యానీ తిన్నావా? వీడే నాన్న నన్ను మోసం చేసింది. ఈడా టెంపో డ్రైవర్. అవునన్నా వసే ఈడే కాదు పెళ్లి చూపులకు పిలిచింది, నువ్వు వీడి కోసమే నా పరువు మొత్తం తీసి వెళ్ళిపోయావా? ఒరే దాన్ని పెళ్లి చూపులు చూడటానికి వచ్చి ఇదంటే అంటే ఓకే అంటావరా? బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఒక నిమిషం, ఎవడు బుద్ధో ఎవడు జ్ఞానం? ఒకసారి పక్క పక్కన ఎవడు కావాలనిపిస్తుంది నీకు? ఇదే కావాలనిపిస్తుంది నాకు. అదే కదా మధ్యలో నువ్వేంది? ఇలాంటి వాడితో మనకి వెళ్దాం. సిగ్గులేరు నాన్న, మరి నేను కూడా అమ్మలాగే డ్రైవింగ్. వెళ్ళి ఆ టెంపో డ్రైవర్ ని పెళ్లి చేసుకుని చావండి. సాయంకాలం టెంపో అందరిని వదిలిపెట్టు. ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇమానుయేల్ బాబు మామూలు పంచలేయట్లేదుగా బాబు. బాగుంది ఇమానుయేల్, వర్ష ఫెంటాస్టిక్, సూపర్. కృష్ణ భగవాన్ గారు. ఇమానుయేల్ సార్ చాలా బాగా చేశారు, మంచి ఎండింగ్. వర్ష చాలా అందంగా ఉన్నావు, నిజంగా పెళ్లి చేసుకోవాలనిపించింది కదా అలా పెడితే అని. దుర్గారావు ఏం తప్పులేదు అనిపించింది. ఓకే ఆల్ ద బెస్ట్.